Yes, hello friends, welcome back to Achievers Academy. In this class we are going to look at the current affairs which is related to the science and technology for the month March 2023. March 2023 ki sambandhinchina science and technology ki sambandhinchina anni current affairs ni manam ee class lo chuddam, right? Yes, mana first current affair ganaka chusinatlayite first topic endante క్లోన్డ్ కౌ కాఫ్, ఓకేనా? అంటే క్లోనింగ్ ద్వారా, అంటే క్లోనింగ్ అనే ప్రాసెస్ ద్వారా ఒక కౌకి జన్మనియడం జరిగింది, ఓకేనా? క్లోనింగ్ ద్వారా ఒక ఎంటిటీని తయారు చేయడం జరిగింది అన్నమాట, ఓకేనా? రైట్, ఇప్పుడు దాన్ని ఏంటంటది, అది ఒక కౌ, ఓకేనా? కౌ కాఫ్, ఓకేనా? అంటే ఫీమేల్ వన్, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం చూడవచ్చు ఈ పిక్చర్లో ఇట్ ఈస్ క్లియర్ దాట్ ఇండియాస్ ఫస్ట్ గిర్ క్లోన్డ్ కాఫ్. గిర్ అనే బ్రీడ్కి సంబంధించిన, అంటే మరి ఈ క్లోనింగ్ చేసిన కౌ కాఫ్ ఏదైతుందో అది ఏ బ్రీడ్కి సంబంధించిందని మన క్వశ్చన్ రావచ్చు. దట్ ఈస్ గిర్. గిర్ అనే బ్రీడ్కి సంబంధించిన కాఫ్ని, ఆ కాఫ్ అంటే పిల్ల, కౌ అంటే ఫీమేల్, అంటే ఫీమేల్ పిల్లని, ఒక ఆవుని తయారు చేయడం జరిగింది. క్లోనింగ్ ద్వారా ఒక ఆవుని తయారు చేయడం జరిగింది. అది ఏ జాతికి సంబంధించింది అంటే అది గిర్ అనే జాతికి సంబంధించింది. అంటే అరే గిర్ అనే బ్రీడ్కి సంబంధించి యూ కెన్ సీ ది ఇమేజ్ హియర్. ఇక్కడ పెద్దది కనిపిస్తుంది, ఇక్కడ మనకు చిన్నది కనిపిస్తుంది, ఐడెంటికల్గా, రైట్? రైట్, దానికి నేమ్ కూడా పెట్టడం జరిగింది. యూ కెన్ సీ ద నేమ్ హియర్. దాని పేరు ఏం పేరు అంటే గంగా, ఓకేనా? అంటే మనకు ఎగ్జామ్లో క్వశ్చన్ ఎలా వస్తుంది అంటే ఫస్ట్ కౌ కాఫ్ని క్లోనింగ్ ద్వారా తయారు చేయడం జరిగింది. ఆ కౌ కాఫ్ని క్లోనింగ్ ద్వారా తయారు చేసినది ఏ బ్రీడ్కి సంబంధించింది అనే ఒక క్వశ్చన్ రావచ్చు. అది మనము గిర్ అని చెప్పాలి. తర్వాత దానికి ఏమని పేరు పెట్టడం జరిగిందంటే దాని పేరు వచ్చేసి గంగా అని దానికి పేరు పెట్టడం జరిగింది. అదొకటి ఇంపార్టెంట్. తర్వాత ది నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కర్నాల్ హ్యాస్ ప్రొడ్యూస్డ్ క్లోన్డ్ ఫీమేల్ కాఫ్స్ ఆఫ్ దేశీ బ్రీడ్ గిర్. దేశీ బ్రీడ్ మన దేశీ బ్రీడ్, అది గిర్ అనేది దేశీ బ్రీడ్. దానికి సంబంధించిన అంటే దేశవాళి బ్రీడ్, దేశీ అంటే దేశవాళి బ్రీడ్, దానికి సంబంధించిన కౌని వాళ్ళు క్లోనింగ్ ద్వారా ఒకటి తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ క్లోనింగ్ అనే ప్రాసెస్ ఏంటో మనం చూద్దాం, ఓకేనా? ఇక్కడ ఓకేనా, ఇండియాస్ ఫస్ట్, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ భారతదేశంలోనే మొట్టమొదటి క్లోనింగ్ ద్వారా వచ్చిన కౌ కాఫ్, అది గుర్తుపెట్టుకోండి. దాని పేరే గంగా, ఓకేనా? అది ఏ జాతికి సంబంధించింది అంటే గిర్ అనే జాతికి సంబంధించింది. వాట్ ఈస్ క్లోనింగ్? క్లోనింగ్ అంటే ద టర్మ్ క్లోనింగ్ డిస్క్రైబ్స్ ఏ నంబర్ ఆఫ్ డిఫరెంట్ ప్రాసెసెస్ దట్ కెన్ బి యూజ్ టు ప్రొడ్యూస్ జెనెటికల్లీ ఐడెంటికల్. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఇక్కడ వర్డ్ ఏంటంటే జెనెటికల్లీ ఐడెంటికల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక హ్యూమన్ బీయింగ్ కావచ్చు, ఒక యానిమల్ కావచ్చు, దాంట్లో ఉండే ఒక హ్యూమన్ బీయింగ్లో నుంచి అయినా లేదా ఒక యానిమల్ నుంచి అయినా, ఒక యానిమల్ నుంచి ఒక దాని జెనెటిక్స్ని తీసుకొని సేమ్ అటువంటిదే ఇంకొక ఎంటిటీని కనుక తయారు చేసినట్లయితే దెన్ వీ కాల్ దట్ యాజ్ క్లోనింగ్, ఓకేనా? అట్లనే ఇప్పుడు ఇక్కడ గిర్ అనే జాతికి సంబంధించిన ఒక కౌ నుంచి దాని జెనెటిక్స్ తీసుకొని దాని జెనెటిక్స్ మీద డిపెండ్ అయ్యి దాని జెనెటిక్స్ని యూజ్ చేసుకొని సేమ్ అటువంటిదే ఇంకొక కౌని తయారు చేసింది కాబట్టి దాన్ని ఏమంటున్నాం అంటే క్లోనింగ్ అంటున్నాం, ఓకేనా? ఒక ఎంటిటీ నుండి డిఎన్ఏని జెనెటిక్స్ని తీసుకొని సేమ్ అటువంటిదే ఇంకొక ఎంటిటీని కనుక తయారు చేస్తే దాన్ని మనం క్లోనింగ్ అంటాం, ఓకేనా? దానిలో చాలా సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంక్లూడ్ అయి ఉంటుంది, మనకు అదంతా తెలియదు, రైట్? క్లోనింగ్ కెన్ బి న్యాచురల్ ఆర్ ఆర్టిఫిషియల్. ఫస్ట్ థింగ్ ఏంటంటే న్యాచురల్గా ఆర్ ఆర్టిఫిషియల్. బయోటెక్నాలజికల్ మెథడ్స్ ఆర్ ఎంప్లాయ్డ్ టు ప్రొడ్యూస్ సచ్ క్లోన్స్. అంటే క్లోనింగ్ని చేయాలంటే ఖచ్చితంగా మరి బయోటెక్నాలజీ యూజ్ అవుతుంది కదమ్మా. వితౌట్ బయోటెక్నాలజీ అంటే టెక్నాలజీ విచ్ యూజెస్ బయో, ఓకేనా? బయోటెక్నాలజీ లేనిది మనము ఖచ్చితంగా క్లోనింగ్ అనే ప్రాసెస్ని చేయలేము. ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అది, రైట్? ఇప్పుడు క్లోనింగ్ అంటే ఏంటిదో అర్థమైంది. క్లోనింగ్ ద్వారా వచ్చిన భారతదేశంలోనే మొట్టమొదటి ఆవు ఏంటిదంటే గంగా. అది ఏం జాతికి చెందింది అంటే గిర్ అనే జాతికి చెందిన ఆవు, రైట్? లెట్ అస్ గో ఫార్వర్డ్. ఎస్, లాంచ్ వెహికల్ మార్క్ 3. వాట్ ఆర్ వీ టాకింగ్ అబౌట్? వీఆర్ టాకింగ్ అబౌట్ లాంచ్ వెహికల్ మార్క్ 3. ఇస్రో తయారు చేసిన అన్నిటికంటే హెవియెస్ట్ పేలోడ్ కెపాసిటీ కలిగిన వెహికల్ ఏంటిది అంటే మనకు లాంచ్ వెహికల్ మార్క్ 3. యూ కెన్ సీ ద ఇమేజ్ ఆఫ్ లాంచ్ వెహికల్ మార్క్ 3 ఇయర్. ఇక్కడ మనకు ఇస్రో అని కనిపిస్తుంది, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోట ఇస్రో LVM3M2 అని కూడా మనకు కనిపిస్తుంది. దీని ఏమంటున్నాం అంటే మార్క్ 3, ఓకేనా? లాంచ్ వెహికల్ మార్క్ 3. దిస్ ఈజ్ ది హెవియెస్ట్ రాకెట్, ఓకేనా? ఇది GSLV మార్క్ 3, గుర్తుపెట్టుకోండి. GSLV మార్క్ 3. GSLV అంటే జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్. అదే PSLV అంటే పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్, ఓకేనా? అదే ASLV అంటే ఆగ్యుమెంటెడ్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్. మామూలుగా SLV అంటే శాటిలైట్ లాంచింగ్ వెహికల్, అది గుర్తుపెట్టుకోండి, రైట్? ఇక్కడ చూసినట్లయితే ఇస్రోస్ హెవియెస్ట్ పేలోడ్ రాకెట్ GSLV మార్క్ 3 ఆర్ LVM3
క్యారింగ్ 36 వన్ వెబ్ శాటిలైట్స్. అంటే వన్ వెబ్ శాటిలైట్స్ అంటే వన్ వెబ్ అనే కంపెనీకి సంబంధించిన 36 శాటిలైట్లను పట్టుకొని ఎల్వీఎం 3 అదే మనకు జిఎస్ఎల్వి మార్క్ 3 ఏదైతే ఉందో అది అది పైకి వెళ్ళడం జరిగిందనమాట. ఆన్ బోర్డ్ టుక్ ఆఫ్ ఫ్రమ్ ది సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఎస్డిఎస్సి షార్ శ్రీహరికోట అండర్ వన్ వెబ్ ఇండియా వన్ మిషన్. వన్ వెబ్ ఇండియా వన్ మిషన్ అనే మిషన్ కింద వన్ వెబ్కి సంబంధించిన 36 శాటిలైట్లను పట్టుకొని వన్ వెబ్కి సంబంధించిన 36 శాటిలైట్లను పట్టుకొని జిఎస్ఎల్వి మార్క్ 3 పైకి వెళ్ళిపోయిందనమాట. ఓకేనా? వన్ వెబ్ మిషన్ మనం ఇక్కడ చూసినట్లయితే వన్ వెబ్ ఇండియా వన్ మిషన్ చూసినట్లయితే ఇట్ ఈస్ అ నెట్వర్క్ యాక్సెస్ అసోసియేట్స్ లిమిటెడ్ యూకే భారతీ బ్యాక్డ్ వన్ వెబ్ గ్రూప్ కంపెనీ. అంటే దిస్ ఈజ్ ఎ కంపెనీ విచ్ ఈస్ బేస్డ్ ఇన్ యూకే. ఫస్ట్ థింగ్ చెప్పాలంటే ఈ వన్ వెబ్ అనే కంపెనీ ఇట్ ఈస్ ఎ యూకే బేస్డ్ కంపెనీ. అండ్ ది న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ఎన్ఎస్ఐఎల్ జాయింట్ మిషన్ టు లాంచ్ 72 శాటిలైట్స్ టు లో ఎర్త్ ఆర్బిట్స్. అంటే ఈ యూఎస్ యూకే బేస్డ్ కంపెనీ వన్ వెబ్ ఏదైతే ఉందో ప్లస్ అదున్న ఎన్ఎస్ఐఎల్ ఇవి రెండు కట్టుకొని కలుపుకొని కాంబినేషన్లో ఒక 72 శాటిలైట్స్ అనేది లో ఎర్త్ ఆర్బిట్లో ఇంట్రడ్యూస్ చేయాలి ఫస్ట్ అతి. ఓకేనా? ఇన్ ఇట్స్ సెకండ్ మిషన్ ఎల్వీఎం 3 ప్లేస్ 36 వన్ వెబ్ జనరేషన్ 1 శాటిలైట్స్ టోటలింగ్ అబౌట్ 5805 కేజీస్ రీసెంట్లీ. 5805 కిలోల బరువు ఉన్న శాటిలైట్స్ని పైకి తీసుకెళ్లి లో ఎర్త్ ఆర్బిట్లో ఇన్స్టాల్ చేసింది మన జిఎస్ఎల్వి మార్క్ 3 అనే లాంచింగ్ వెహికల్. గుర్తుపెట్టుకోండి. ఇట్ విల్ ఓపెన్ ద డోర్ ఫర్ ఇండియా టు అడ్వాన్స్ టువర్డ్ గెయినింగ్ యాక్సెస్ టు లో ఎర్త్ ఆర్బిట్ కనెక్టివిటీ అండ్ ద స్ప్రెడ్ ఆఫ్ స్పేస్ బేస్డ్ ఇంటర్నెట్. దీనివల్ల మనకు స్పేస్ బేస్డ్ ఇంటర్నెట్ అనేది ఎక్కువ అవడం జరుగుతుంది. ఇక్కడ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వన్ వెబ్ అనే శాటిలైట్స్ ఇంట్రడ్యూస్ చేయడానికి మనం వాడుకున్న వెహికల్ ఏంటిది అంటే జిఎస్ఎల్వి మార్క్ 3 ఫస్ట్ అదొకటి. సెకండ్ థింగ్ ఏంటంటే మన దేశంలో అన్నిటికంటే పవర్ఫుల్ రాకెట్ ఏంటిదంటే అది కూడా జిఎస్ఎల్వి మార్క్ 3 అదొకటి గుర్తుపెట్టుకోండి. రైట్, ఇక్కడ చూడండి ఒసిరిస్ రెక్స్ మిషన్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఒసిరిస్ రెక్స్ మిషన్ అనేది బేసిక్గా మనకు చూసినట్లయితే మనకు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి నాసాకు సంబంధించిన మిషన్. ఇది ఇస్రోకి సంబంధించిన మిషన్ కాదు. ఓకేనా? ఇక్కడ చూడొచ్చు ఒసిరిస్ రెక్స్ ది మిషన్. ఇది ఎప్పుడు వెళ్ళింది మరి ఎప్పుడు వెళ్ళింది అంటే పైకి 2016లో పైకి వెళ్ళింది అనమాట. అంటే దీని జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయింది ఒసిరిస్ రెక్స్ మిషన్ యొక్క జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2016లో దీని జర్నీ స్టార్ట్ అయింది. అండ్ ఇది ఎప్పుడు వస్తూ ఉందంటే 2023 సెప్టెంబర్లో. ఓకేనా? ఇది 2023లోనే సెప్టెంబర్లో ఇది తిరిగి భూమి మీదకి రాబోతూ ఉంది. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. రైట్, ఇది ఎక్కడికి వెళ్ళింది అసలు అంటే ఇది ఆస్టరాయిడ్ బెన్ను దగ్గరికి వెళ్ళడం జరిగింది. బెన్నుని స్టడీ చేయడానికి వెళ్ళింది. ఓకేనా? ఒసిరిస్ రెక్స్ అనే ఒక మిషన్, ఏది శాటిలైట్ అసలు దేనిని స్టడీ చేయడానికి వెళ్ళింది? మూన్నా జూపిటర్నా దేనికి స్టడీ చేయడానికి వెళ్ళింది అంటే ఇది ఒక ఆస్టరాయిడ్ని స్టడీ చేయడానికి వెళ్ళింది. అది ఏ ఆస్టరాయిడ్ అంటే ఆస్టరాయిడ్ బెన్ను అనే దాన్ని స్టడీ చేయడానికి వెళ్ళింది. దీని జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 2016లో స్టార్ట్ అయింది. ఇది తిరిగి భూమి మీదకి ఎప్పుడు రాబోతా ఉంది అంటే 2023లో సెప్టెంబర్లో రాబోతుంది. సచ్ ఎ లాంగ్ జర్నీ, ఇంత లాంగ్ జర్నీ చేసి దట్ ఈస్ గోయింగ్ టు కమ్ బ్యాక్ టు ఎర్త్. చాలా బెన్ను మీద నుంచి చాలా శాంపిల్స్ తీసుకొని దట్ ఈస్ కమింగ్ బ్యాక్ టు అర్త్ అన్నమాట. ఎస్, ఇప్పుడు చూద్దాం. నాసాస్ ఒసిరిస్ రెక్స్ స్పేస్ క్రాఫ్ట్ ఈజ్ ఆన్ ది ఫైనల్ లెగ్ ఆఫ్ ఇట్స్ 2 ఇయర్ జర్నీ బ్యాక్ టు ది ఎర్త్ ఆఫ్టర్ కలెక్టింగ్ శాంపుల్స్ ఫ్రమ్ ది రాకీ సర్ఫేస్ ఆఫ్ ది ఆస్టరాయిడ్ బెన్ను. అంటే ఒసిరిస్ రెక్స్ అనే శాటిలైట్ ఎక్కడికి వెళ్ళింది? ఆస్టరాయిడ్ బెన్ను దగ్గరికి వెళ్ళింది అన్నమాట. విచ్ విల్ టచ్ డౌన్ ది డెజర్ట్ ఇన్ ఉటా ఆన్ సెప్టెంబర్ 24, 2023 అది మళ్ళీ తిరిగి భూమికి దిగబోతా ఉంది. ఇట్ హ్యాస్ కలెక్టెడ్ ది శాంపుల్స్ ఫ్రమ్ బెన్ను. బెన్ను అనే ఆస్ట్రాయిడ్ నుండి ఆల్రెడీ శాంపుల్స్ని కనెక్ట్ చేసుకున్నది. అది ఇప్పుడు తిరిగి భూమికి వస్తూ ఉంది. ఓకేనా? ఒసిరిస్ రెక్స్ మిషన్ కనుక మనం చూసినట్లయితే ది ఒరిజిన్స్ స్పెక్ట్రల్ ఒసిరిక్స్కి ఇది ఒసిరిక్స్ యొక్క ఆక్రోనిమ్. ఓ అంటే ఒరిజిన్స్, ఎస్ అంటే స్పెక్ట్రల్, తర్వాత ఇంటర్ప్రిటేషన్ రిసోర్సెస్ ఐడెంటిఫికేషన్ సెక్యూరిటీ. ఇంత పెద్ద పేరు ఉంది దీనికి. ఒసిరిస్ అంటే ఇది ఒరిజిన్స్ స్పెక్ట్రల్ ఇంటర్ప్రిటేషన్ రిసోర్స్ ఐడెంటిఫికేషన్ సెక్యూరిటీ. తర్వాత రెక్స్కి రెగోలిత్ ఎక్స్ప్లోరర్. ఇది మొత్తం ఒసిరిస్ రెక్స్ అనేదానికి దిస్ ఈజ్ ద ఆక్రోనిమ్, దాని మీనింగ్ అనమాట, అబ్రివేషన్ అనమాట. ఓకేనా? వాస్ లాంచ్డ్ బై నాసా ఇన్ 2016 ఫర్ ది జర్నీ
టు బెన్ను. బెన్ను అనే శాటిలైట్ని స్టడీ చేయడానికి నాసా దీన్ని పంపడం జరిగింది. ఓకేనా, ది స్పేస్ క్రాఫ్ట్ ట్రావెల్డ్ టు ఎ నియర్ ఎర్త్ ఆస్ట్రాయిడ్ కాల్డ్ బెన్ను అండ్ బ్రింగ్ బ్యాక్ ఎ శాంపుల్ టు ఎర్త్ ఫర్ స్టడీ. ఎర్త్ని స్టడీ, అది బెన్నుని స్టడీ చేయడానికి మనకు శాంపుల్స్ కావాలి కాబట్టి శాంపుల్స్ని కలెక్ట్ చేయడానికి బెన్నుని నాసా పంపించడం జరిగింది. ఆస్ట్రాయిడ్ బెన్ను ఈజ్ లొకేటెడ్ అబౌట్ 200 మిలియన్ మైల్స్ అవే ఫ్రమ్ ది ఎర్త్. 2000 మిలియన్ మైల్స్ అవే ఫ్రమ్ ది ఎర్త్. ఎంత దగ్గరలో ఉందంటే దట్ ఈస్ వెరీ వెరీ ఫర్ ఆస్ట్రాయిడ్ బెన్ను అనేది చాలా దూరం ఉన్నది. అయినా కూడా దాన్ని స్టడీ చేయడానికి మనకు కొన్ని శాంపుల్స్ కావాలి కాబట్టి దానికోసం ఒసిరిస్ రెక్స్ అనే మిషన్ని అనే శాటిలైట్ని 2016 సంవత్సరంలో నాసా సెండ్ చేయడం జరిగింది. అది 2023 సెప్టెంబర్ 24 తిరిగి రాబోతూ ఉంది. రైట్, సాగర్ మంథన్ డాష్ బోర్డ్, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సాగర్ మంథన్ డాష్ బోర్డ్, సాగర్ అనే పేరు వచ్చింది కాబట్టి మనకి ఇది ఏ మినిస్ట్రీకి సంబంధించిందనే మిషన్ విషయం మీరు అర్థం చేసుకోవాలి. మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్కి సంబంధించింది, మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్కి సంబంధించింది. రైట్, మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్కి సంబంధించిన మినిస్టర్ ఎవరు ఇప్పుడు మనకు అంటే శ్రీ సర్బానంద సోనోవాల్. ఎవరు మనకి? శ్రీ సర్బానంద సోనోవాల్. రైట్, సాగర్ మంథన్ ప్రాజెక్ట్ మానిటర్ డాష్ బోర్డ్, ప్రాజెక్ట్ మానిటర్ డాష్ బోర్డ్. ఏం లేదమ్మా, సింపుల్ టర్మ్స్లో చెప్పాలంటే ఇప్పుడు ఎన్నో ప్రాజెక్ట్స్ ఉన్నాయి. రైట్, ఇండియన్ నేవీకి సంబంధించి ఎన్నో ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఆ ప్రాజెక్ట్స్ అనేది ప్రాపర్ టైంకి అవుతున్నాయా లేదా, ఏ ప్రాజెక్ట్ ఎంతవరకు ఫినిష్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ప్రాజెక్ట్ 50% ఫినిష్ కావచ్చు, ఒక ప్రాజెక్ట్ 20% ఫినిష్ కావచ్చు, లేదా ఒక ప్రాజెక్ట్ 10% ఫినిష్ కావచ్చు. ఇట్లా ఏ ప్రాజెక్ట్ ఎంతవరకు ఫినిష్ అయింది, ప్రాపర్ టైమ్లీగా జరుగుతున్నాయా లేవా అని తెలుసుకోవడానికి యూజ్ అయ్యేదే మనకి ఈ సాగర్ మంథన్ అనే ప్రాజెక్ట్. ఓకేనా, ఇక్కడ చూడొచ్చు మానిటరింగ్ డాష్ బోర్డ్. మానిటరింగ్ డాష్ బోర్డ్ అంటే త్రూ దాట్ వీ కెన్ క్లియర్లీ అండర్స్టాండ్ దట్ ది ప్రాజెక్ట్ ద ఎక్స్ అనే ఏదో సమ్ ఎక్స్ అనే ప్రాజెక్ట్ ఉంది, అది ఎంతవరకు క్లియర్ అయింది అనేది, ఎంతవరకు పని అయింది అనేది మనం తెలుసుకోవాలంటే ఈ సాగర్ మంథన్ అనే ప్రాజెక్ట్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. రైట్, ఇప్పుడు చూసినట్లయితే ద మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్ షిప్పింగ్ అండ్ వాటర్ వేస్, ద మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్ షిప్పింగ్ అండ్ వాటర్ వేస్ లాంచ్డ్ సాగర్ మంథన్ డాష్ బోర్డ్. సాగర్ మంథన్ డాష్ బోర్డ్, సాగర్ మంథన్ డాష్ బోర్డ్ ఈజ్ అ రియల్ టైమ్ పర్ఫార్మెన్స్ మానిటరింగ్ డాష్ బోర్డ్. పర్ఫార్మెన్స్ మానిటరింగ్ అంటే ఏమంటారు దాన్ని, ఫీల్డ్లో పర్ఫార్మెన్స్ కాదు, అంటే పని ఎంత వరకు అయింది అనేది. ఓకేనా, రియల్ టైమ్ పర్ఫార్మెన్స్ మానిటరింగ్ డాష్ బోర్డ్ ఫర్ మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్ షిప్పింగ్ అండ్ వాటర్ వేస్ దట్ విల్ మానిటర్ అండ్ ట్రాక్ ది ప్రోగ్రెస్ ఆఫ్ దర్ ప్రాజెక్ట్స్. ఎస్, ప్రతి ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్ యొక్క పని ఎంతవరకు జరిగింది అని చూసేదే మనకు ఈ సాగర్ మంథన్ డాష్ బోర్డ్. రైట్, ది డాష్ బోర్డ్ ఈజ్ ఎ పాజిటివ్ డెవలప్మెంట్ టువర్డ్స్ డిజిటల్ ఇండియా మిషన్. ఓకేనా, డిజిటల్ ఇండియాని మనం ఏదైతే విజన్ పెట్టుకున్నామో దానికి దాంట్లో భాగంగా ఇది జరుగుతూ ఉంది. ఇట్ విల్ ఎన్ష్యూర్ టైమ్లీ కంప్లీషన్ ఆఫ్ ప్రాజెక్ట్. దీనివల్ల ఏం జరుగుతుందంటే అందరు చూస్తూ ఉంటారు ఏ ప్రాజెక్ట్ ఎంతవరకు జరిగింది, ఏ ప్రాజెక్ట్ ఎంత ఫాస్ట్గా జరిగింది అనేది అందరి దృష్టిలో ఉంటుంది. కాబట్టి ఏమైతే ప్రాజెక్ట్స్ అన్ని టైమ్లీగా అయిపోతాయి, ఏవి కూడా డిలే అవ్వకుండా. ఓకేనా, రైట్, ఇన్ఫార్మ్డ్ డెసిషన్ మేకింగ్, ఇంక్రీజ్డ్ ఎఫిషియన్సీ అండ్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ప్రాజెక్ట్స్, ఇవన్నీ కూడా ఇంక్రీజ్ అవుతాయి అని చెప్పేసి అంటున్నారు. రైట్, ఒకసారి మళ్ళీ మనం చూసినట్లయితే సాగర్ మంథన్ డాష్ బోర్డ్, సాగర్ మంథన్ డాష్ బోర్డ్ అనేది మనకు ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్ సీవేస్ అండ్ వాటర్ వేస్లో ఉన్నది కాబట్టి దానికి మినిస్టర్ ఎవరంటే శ్రీ సర్బానంద సోనోవాల్. రైట్, ఇప్పుడు మనం చూసినట్లయితే వరల్డ్ ట్యూబర్క్లోసిస్ డే, టీబీ అంట మనం షార్ట్కట్లో చెప్పాలంటే టీబీ, వరల్డ్ ట్యూబర్క్లోసిస్ డే 2023కి సంబంధించినట్లయితే మనం చూసినట్లయితే యూ కెన్ సీ ది ఇమేజ్ ఓవర్ హియర్. ఈ ఇమేజ్లో మనకి ఏం కనిపిస్తూ ఉందంటే వరల్డ్ ట్యూబర్క్లోసిస్ డే దట్ ఈస్ ఆన్ 24th మార్చ్, 24 మార్చ్ రోజున మనం వరల్డ్ ట్యూబర్క్లోసిస్ డేని సెలబ్రేట్ చేసుకోవడం జరిగిందనమాట. రైట్, ఇక్కడ చూసినట్లయితే వరల్డ్ ట్యూబర్క్లోసిస్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ 24th మార్చ్ ఎవ్రీ ఇయర్ టు స్ప్రెడ్ అవేర్నెస్ అబౌట్ ద డిసీజ్ అండ్ హౌ టు బెస్ట్ టు కంబాట్ ఇట్. ఓకేనా, అంటే ఆ డిసీజ్ గురించి, తర్వాత ఆ డిసీజ్తో ఎలా పోరాడాలి, ఆ డిసీజ్ రాకుండా ఎలా ప్రివెంట్ చేయాలి అనేది టు జనరేట్ దిస్ టైప్ ఆఫ్ అవేర్నెస్, ఈ అవేర్నెస్ జనాలలో తీసుకురావడానికి ప్రతి సంవత్సరం 24 మార్చి తారీఖున మనం ఏం సెలబ్రేట్ చేస్తామంటే వరల్డ్ ట్యూబర్క్లోసిస్ డేని సెలబ్రేట్ చేస్తాం. రైట్, ఇక్కడ ఈ సంవత్సరానికి థీమ్ మరి 2023కి వాట్ ఈజ్ ఎ థీమ్ ఫర్ ది ఇయర్ 2023, మార్చ్ 24th మనం సెలబ్రేట్ చేసుకున్న వరల్డ్ ట్యూబర్క్లోసిస్ డేకి థీమ్ ఏం తీసుకున్నామంటే ఎస్ వీ కెన్ ఎండ్ టీబీ. సింపుల్గా ఉంది, ఎస్ వీ కెన్ ఎండ్ టీబీ. రైట్, వీ కెన్ ఎండ్ అంటే ఎస్ మనం ఆపగలం, మనం దాన్ని అంతం చేయగలం, టీబీ అనేదాన్ని అంతం చేయగలం అనేది ఇక్కడ థీమ్గా తీసుకోవడం జరిగింది. ఆన్ దిస్ డే ఇన్ 1882, మరి వై డిడ్ వీ సెలెక్ట్ మార్చ్ 24th, ఎగ్జాక్ట్లీ వై డిడ్ వీ టేక్ మార్చ్ 24th యాజ్ వరల్డ్ ట్యూబర్క్లోసిస్ డే అంటే, సేమ్ ఆన్ దిస్ డే ఇన్ ద ఇయర్ 1882 డాక్టర్ రాబర్ట్ కోచ్ అనౌన్స్డ్ దట్ ద డిస్కవరీ ఆఫ్ మైకోబ్యాక్టీరియం ట్యూబర్క్లోసిస్ దట్ కాజ్ టీబీ. అంటే మైకోబ్యాక్టీరియం ట్యూబర్క్లోసిస్ అనేది ఏదైతే ఉందో అదే ట్యూబ్ ఈ టీబీ అనేదానికి కారణమవుతుంది అనేదాన్ని డాక్టర్ కోచ్ గారు కనుక్కోవడం జరిగింది. రైట్,
అండ్ హిస్ డిస్కవరీ ఓపెన్ ద వే టువర్డ్స్ డయాగ్నోసింగ్ అండ్ క్యూరింగ్ దిస్ డిసీజ్. ఆ రోజు March 24 1882 ఈ పర్టికులర్లీ ఈ మైక్టోబాక్టీరియం ట్యూబర్క్లోసిస్ అనే బ్యాక్టీరియా వల్లనే టీబీ వస్తుంది అనే విషయాన్ని అతను కనుక్కోవడం జరిగింది. కాబట్టి ఆ రోజునే మనం టీబీ వరల్డ్ టీబీడీగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. రైట్, లెట్ అస్ గో ఫార్వర్డ్. భారత్ 6G ప్రాజెక్ట్, యు కెన్ సీ హియర్ భారత్ 6G ప్రాజెక్ట్. యాక్చువల్లీ 5G అనేది కొంతవరకు మన కంట్రీలో ఇంట్రడ్యూస్ అయింది. 4G దాటేసినాం, వీ హ్యావ్ క్రాస్ ద 4G, నౌ వీఆర్ గోయింగ్ త్రూ 5G. 5G ఈజ్ ఆల్సో బీయింగ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ మెనీ సిటీస్ అండ్ సో మెనీ పీపుల్ ఆర్ నౌ ఎంజాయింగ్ 5G. హూ హ్యావ్ 5G ఫోన్స్, దే ఆర్ కరెంట్లీ ఎంజాయింగ్ ది 5G సర్వీసెస్ విచ్ ఆర్ బీయింగ్ ప్రొవైడెడ్ బై బోత్ ఎయిర్టెల్ అండ్ జియో. రైట్, ఆ ఎయిర్టెల్ అండ్ జియో వాళ్ళు ఆల్రెడీ 5G సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఎవరికి దగ్గరనైతే 5G సపోర్ట్ చేసే మొబైల్స్ ఉన్నాయో వాళ్ళందరూ ఆల్రెడీ 5G ఎంజాయ్ చేస్తూ ఉన్నారు కూడా. కాకపోతే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఫోకసింగ్ ఆన్ 6G, విచ్ ఈస్ మోర్ ఫాస్టర్ దాన్ 5G. ఇప్పటికే 4G కంటే 5G ఈజ్ వెరీ వెరీ ఫాస్ట్. 5G కంటే కూడా ఇంకా చాలా రేట్లు ఫాస్ట్గా ఉండబోతుంది అవర్ 6G. ఓకేనా, భారత్ 6G ప్రాజెక్ట్, దాని పేరు ఏం పేరు మరి? వీ హావ్ టేకెన్ ద నేమ్ భారత్ 6G ప్రాజెక్ట్. ఏం పేరు పెట్టుకున్నాం? భారత్ 6G ప్రాజెక్ట్. ఇస్ ద ప్రైమ్ మినిస్టర్ హ్యాస్ అన్వీల్డ్ ఎ విషన్ డాక్యుమెంట్ టు రోల్ అవుట్ హై స్పీడ్ 6G కమ్యూనికేషన్ సర్వీసెస్ బై 2030. దిస్ ఏదైనా సంవత్సరానికి సంబంధించిన ఎండింగ్ ఇయర్ అనేది ఏదైనా ఒక ప్రతి ప్రాజెక్టుకు ఒక టార్గెట్ ఇయర్ అని ఉంటుంది. అంటే ఆ సంవత్సరం కల్లా మనం ఈ ప్రోగ్రామ్ని కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి గవర్నమెంట్ ఒక టార్గెట్ పెట్టుకుంటుంది. ఆ టార్గెట్ ఇయర్ని గుర్తుపెట్టుకోవడం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, బికాస్ దే ఆర్ గోయింగ్ టు ఆస్క్ దట్ ఇన్ ది ఎగ్జామినేషన్. ఓకేనా, ఇప్పుడు ఈ 6G సర్వీసెస్ని ఎప్పటివరకు ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటా ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా? అంటే బై 2030. అండ్ ఆల్సో లాంచ్డ్ భారత్ 6G ప్రాజెక్ట్ టు ఐడెంటిఫై అండ్ ఫండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ది నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీ ఇన్ ఇండియా. అంటే ఆల్రెడీ భారత్ 6G ప్రాజెక్ట్ అనేదాన్ని ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది. సో దట్ ఒక రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కొంతవరకు జరుగుతుంది. ఆ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించిన ఫండ్స్ కూడా కావాలి కదా. రీసెర్చ్ చెయ్యి అంటే ఇంట్లో కూర్చొని రీసెర్చ్ కాదు కదా, దాన్ని బయట తిరిగి చాలా వరకు చేయాల్సి ఉంటుంది. దానికి కొంత ఫండ్స్ కూడా కావాల్సి ఉంటుంది. కాబట్టి ఆ ఫండ్స్ రిలీజ్ చేయడం ఇవంతా ఆల్రెడీ ప్రొసీజర్ అనేది స్టార్ట్ కూడా అయిందనమాట కొంతవరకు. ఓకేనా, భారత్ 6G ప్రాజెక్ట్ విల్ బీ ఇంప్లిమెంటెడ్ ఇన్ 2 phases. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ అగైన్. ఈ భారత్ 6G అనే ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, ఈ భారత్ 6G అనే ప్రాజెక్ట్ని 2 phases ఇంట్రడ్యూస్ చేయబోతూ ఉన్నారు. ఫస్ట్ ఫేజ్ ఎప్పటి నుంచి? 2023 నుంచి 2025 వరకు. ఓకేనా, ఫస్ట్ ఫేజ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 2023 నుంచి 2025 వరకు. దెన్ ద సెకండ్ ఫేజ్ ఎప్పటి నుండి ఎప్పటి వరకు? 2025 నుండి 2030 వరకు సెకండ్ ఫేజ్ నడుస్తుంది అనమాట. ద గవర్నమెంట్ హ్యాస్ ఆల్సో అపాయింటెడ్ అన్ అపెక్స్ కౌన్సిల్ టు ఓవర్సీ ది ప్రాజెక్ట్ అండ్ ఫోకస్ ఆన్ ఇష్యూస్ సచ్ యాజ్ స్టాండర్డైజేషన్. ఏదైనా ఇష్యూస్ వస్తే కదా ఒక బాడీని క్రియేట్ చేయడం జరిగింది. ఒక బాడీని క్రియేట్ చేసి రాబోయే ప్రాబ్లమ్స్ కానీ వాటికి సంబంధించిన సొల్యూషన్స్ కానీ తీసుకొని రావాలని చెప్పడం జరిగింది. ఓకేనా, స్టాండర్డైజేషన్, ఐడెంటిఫికేషన్ ఆఫ్ స్పెక్ట్రమ్ ఫర్ 6G యూసేజ్, క్రియేట్ అన్ ఎకోసిస్టమ్ ఫర్ డివైజెస్ అండ్ సిస్టమ్స్ అండ్ ఫిగర్ అవుట్ ఫైనాన్సెస్ ఫర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అమంగ్ అదర్ థింగ్స్. ఇటు ఈ అన్ని విషయాల మీద ఫోకస్ చేసి ఈ అన్ని విషయాలకు సంబంధించిన ఒక సరైన సొల్యూషన్తో రావాలని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక అపెక్స్ కౌన్సిల్ని కూడా ఆల్రెడీ అపాయింట్ చేయడం జరిగింది. అంటే దిస్ ఈజ్ అ క్లియర్ ఇండికేషన్ దాట్ ద ప్రజెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఫోకసింగ్ ఆన్ 6G. ఓకేనా, 5G ఆల్రెడీ 5G మీద ఫోకస్ చేయడం జరిగింది. 5G అనేది కంప్లీట్గా ఇంట్రడ్యూస్ అయింది. ఓకేనా, ఇప్పుడు 6G మీద ఫోకస్ చేసి వితిన్ 2030 కల్లా 2030 కల్లా మన భారతదేశంలో కంప్లీట్ 6G ఇంప్లిమెంట్ కావాలనే ఉద్దేశంతో భారత్ 6G ప్రాజెక్ట్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. రైట్, ఎస్, లెట్ అస్ గో ఫార్వర్డ్. ఇండియాస్ లార్జెస్ట్ 4-meter ఇంటర్నేషనల్ లిక్విడ్ మిర్రర్ టెలిస్కోప్. దీని మీద మనకు డెప్త్లో క్వశ్చన్ రాకుండా సింపుల్గా క్వశ్చన్ వస్తుంది ఏంటంటే ఇది ఎక్కడ పెట్టిండ్లో అని చెప్పేసి క్వశ్చన్ రావచ్చు. ఓకేనా, ఏషియాస్ లార్జెస్ట్ 4-meter ఇంటర్నేషనల్ లిక్విడ్ మిర్రర్ టెలిస్కోప్ అనేది మనకు ఎక్కడ తీసుకొని రావడం జరిగిందంటే ఉత్తరాఖండ్లో తీసుకొని రావడం జరిగింది. ఎక్కడ? ఉత్తరాఖండ్. ఏషియాలోనే పెద్దది ఇది, ఏషియాస్ లార్జెస్ట్. మీరు ఇక్కడ గమనించాలి, ఏషియాస్ లార్జెస్ట్ లిక్విడ్ మిర్రర్ టెలిస్కోప్. ఎస్, యూ కెన్ సీ ది ఇమేజ్ హియర్ లిక్విడ్ మిర్రర్ టెలిస్కోప్. అంటే దట్ మిర్రర్ మేబీ ఇన్ ది లిక్విడ్ ఫామ్. రైట్, ఏషియాస్ లార్జ్ లిక్విడ్ ఫామ్ అంటే మొత్తం వాటర్ కాదు, సమ్ మెర్క్యూరియా యూజ్ చేయడం జరుగుతుంది.
లిక్విడ్ మిర్రర్ టెలిస్కోప్ కమిషన్డ్ ఎట్ ఉత్తరాఖండ్స్ దేవస్థల్ టు హెల్ప్ ఐడెంటిఫై సూపర్ నోవా అండ్ ఆస్ట్రాయిడ్స్. ఆస్ట్రాయిడ్స్ని సూపర్ నోవాస్ని కనుక్కోవడానికి వాటి మీద ఫోకస్ చేసి వాటిని చూడడానికి ఏషియాలోనే అన్నిటికంటే పెద్ద లిక్విడ్ మిర్రర్ టెలిస్కోప్ని మన దేశంలోని ఉత్తరాఖండ్లో ఇన్స్టాల్ చేయడం జరిగింది. అండ్ ఈ లిక్విడ్ మిర్రర్ టెలిస్కోప్కి సంబంధించిన ఈ లిక్విడ్ మిర్రర్ ఎంత ఉందంటే దట్ ఈస్ అరౌండ్ 4 మీటర్. ఎంత ఉంది? 4 మీటర్ ఉంది. అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. జస్ట్ కాల్ బిఫోర్ యూ డిగ్. దిస్ ఈజ్ అ సింపుల్, దిస్ ఈజ్ వెరీ వెరీ, ఇది ఒక నార్మల్ పాయింట్. ఇది కాల్ బిఫోర్ యూ డిగ్ అంటే మీరు నార్మల్గా వీ కెన్ సీ దాట్ ఎవ్రీ డే ఆన్ ఎనీ సర్టన్ రోడ్ ఆఫ్ ఇండియా, ఏదో ఒక రోడ్ మీద మనం కనుక బండి తీసుకొని బయటకు వెళ్తే ఏదో ఒక రోడ్ మీద ఏదో ఒక ఎక్స్కవేషన్ జరుగుతూ ఉంటుంది. ఏదో ఒక జేసీబీ వస్తుంది, తవ్వుతూ ఉంటే కింద పైప్లైన్ ఉంటుంది, లేదా కింద వైర్లు ఉంటాయి, అంటే ఫైబర్ పైప్లైన్స్ ఉంటాయి, లేకపోతే వాటర్ పైప్లైన్స్ ఉంటాయి. ఇలా వాళ్ళు తవ్వుతున్నప్పుడు అది ఖరాబ్ అవుతుంది. ఇలా లాట్ ఆఫ్ మనీ ఈస్ బీయింగ్ వేస్టెడ్ ఎవ్రీ ఇయర్. దాదాపు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈస్ సేయింగ్ దట్ అరౌండ్ 3,000 crores ఆ జేసీబీ రావడం, లేదా ఇంకెవరో రావడం, దాన్ని దువ్వడం, తోత కింద వైర్లు ఉండడం, లేదా పైప్లైన్లు ఉండడం, ఆ వైర్లు పగడం, లేదా ఆ పైప్లైన్లు పగడం, ఇట్లా మళ్ళీ దాన్ని రిపేర్ చేయడం, ఇట్లా ఓన్లీ ఈ వేస్టేజే దాదాపు 3,000 crores అవుతుందంట మన భారతదేశంలో. కాబట్టి దాన్ని రెడ్యూస్ చేయాలి. దాన్ని రెడ్యూస్ చేయడానికే తీసుకొచ్చిన యాప్ పేరు ఏం పేరు అంటే కాల్ బిఫోర్ యూ డిగ్. అంటే కాల్ బిఫోర్ యూ డిగ్ అంటే మీరు ఎక్కడన్నా ఎక్స్కవేషన్ చేసే ముందు, అంటే ఎక్కడన్నా తవ్వే ముందు, యూ షుడ్ కాల్ ద రిలేటెడ్ అథారిటీస్. అంటే ఆ లోకల్ అథారిటీస్ని మీరు పిలిచి అక్కడ కింద ఏముంది ఫస్ట్, వాట్ ఈస్ దేర్, ఓకేనా, వాట్ ఈస్ దేర్ ఎనీథింగ్, అంటే అక్కడ ఏమైనా ఉందా, అసలు ఫైబర్ ఉందా, అంటే లోకల్ అథారిటీ మున్సిపాలిటీస్ని కావచ్చు, లేదా మీరు ఎవరు ల్యాండ్ త్రూ అన్న తవ్వుకుంటా పోతే ఆ ల్యాండ్ ఎవరిదో అన్న వాళ్ళదైనా కావచ్చు, వాళ్ళని అడిగి కింద ఏముంది, పైప్ లైన్ ఉందా, లేదా ఫైబర్ నెట్వర్క్ ఉందా, లేదా ఎలక్ట్రిసిటీ వైర్స్ ఉన్నాయా, ఇటువంటివి కనుక్కున్న తర్వాత త్రవ్వడం స్టార్ట్ చేస్తే అక్కడ కింద ఓకే నథింగ్ ఈజ్ దేర్ అంటే ఇష్టం ఉండదు. ఇఫ్ దేర్ ఈజ్ దేర్ ఏదో ఒకటి ఉన్నది అక్కడ, అంటే పైప్ లైన్ కావచ్చు, ఫైబర్ లైన్స్ కావచ్చు, ఏమైనా కావచ్చు, అటువంటి ఏమైనా ఉంటే అప్పుడు జాగ్రత్తగా పనిచేయవచ్చు, సో దట్ ఈ వేస్టేజ్ అనేది జరగదు. దానికోసమే తీసుకొచ్చిన ప్రోగ్రామే కాల్ బిఫోర్ యూ డిగ్. అంటే మీరు త్రవ్వే కంటే ముందు మీరు కాల్ చేయాలి. ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది కూడా ప్రైమ్ మినిస్టర్ మోడీ. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. జస్ట్ క్లియరా? ఇక్కడ మీరు ఇక్కడ యూ కెన్ సీ హియర్ ది ఇమేజ్ హియర్. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చిన ఫోటో. ఇది కాల్ బిఫోర్ యూ డిగ్ అని ఇక్కడ రాస్తుంది. ఇదంతా ఒక మొబైల్, ఒక ఫోన్, పాతకాలం ఫోన్ ఉంటుంది కదా, ఆ మోడల్లో మనకు కనిపిస్తుంది. ఇది ఇక్కడ ఇది మాట్లాడేది ఇదంతా నంబర్స్ లాగా అలా కనిపిస్తుంది. రైట్. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఈజ్ యువికా ప్రోగ్రామ్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్, యువికా ప్రోగ్రామ్. ఈ యువికా అనే ప్రోగ్రామ్ని లాంచ్ చేసిన ఆర్గనైజేషన్ ఏంటిది? ఫస్ట్ థింగ్, ఓకేనా, ఈ యువికా అనే ప్రోగ్రామ్ని లాంచ్ చేసిన ఆర్గనైజేషన్ ఏంటంటే ఇస్రో. ఇస్రో ఏదైతే ఉందో ఇస్రో ఈ యువికా అనే ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఎప్పుడు ఫామ్ అయిందంటే 1969లో ఫామ్ అయింది, ఓకేనా. హెడ్ క్వార్టర్ ఇక్కడ ఉంది. ఇస్రో యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయంటే బెంగళూరులో ఉన్నాయి. ఇస్రో యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ కనిపిస్తాయి మనకు? ఇస్రో యొక్క హెడ్ క్వార్టర్స్ మనకు బెంగళూరులో కనిపిస్తాయి. రైట్. ఈ యువికా అనే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసింది ఎవరు? యువికా అనే ప్రోగ్రామ్ని తీసుకొని వచ్చింది కూడా ఇస్రోనే. రైట్. ఇక్కడ చూస్తే ద ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ హ్యాస్ ఇనిషియేటెడ్ ద యువ విజ్ఞాని కార్యక్రమం. దాన్ని సగం తీసుకొని యువికా చేయడం జరిగింది, ఓకేనా. దాన్ని ఆ మొత్తం పేరుని సగం చేసి యువికాగా మార్చడం జరిగింది. ప్రోగ్రామ్ టు ఎంకరేజ్ స్టూడెంట్స్ టు పర్స్యూ కెరీర్స్ ఇన్ సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్, దీన్ని మనం స్టెమ్ అంటున్నాం. ఈ స్టెమ్ అనే ప్రోగ్రామ్ ఫస్ట్ ఇండియాలో కాకుండా యుఎస్లో వచ్చింది, అది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఇదంటే సైన్స్, టెక్నాలజీ, ఇక్కడ చూసినట్లయితే సైన్స్ కానీ, టెక్నాలజీ కానీ, ఇంజనీరింగ్ కానీ, మ్యాథమెటిక్స్ కానీ, వీటిని ఎంకరేజ్ చేసే స్టడీస్ని మనం ఏమంటామంటే స్టెమ్ అంటాం. ఈ స్టెమ్ అనేది ఫస్ట్ యుఎస్లో వచ్చింది, అది కూడా గుర్తుపెట్టుకోండి. అంటే ఇప్పుడు ఇండియా బేస్డ్ ఇస్రో కూడా ఏం చేస్తూ ఉందంటే పిల్లలలో అవగాహన పెంచడానికి, టు క్రియేట్ అవేర్నెస్ టు స్టడీ సైన్స్ ఆర్ టెక్నాలజీ ఆర్ ఇంజనీరింగ్ ఆర్ మ్యాథమెటిక్స్, వాటిలో వాటిలో అభిరుచిని పెంచడానికి, వాళ్ళు వాటిని చదివేలా ఎంకరేజ్ చేయడానికి తీసుకొచ్చిన ప్రోగ్రామే యువికా అనే ప్రోగ్రామ్. రైట్. అండ్ డెవలప్ ఏ ప్యాషన్ ఫర్ స్పేస్ సైన్స్. ఇవి చదివి
సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ చదివి స్పేస్ సైన్స్లో వాళ్ళను ఎంకరేజ్ చేయడానికి తీసుకొచ్చిన ప్రోగ్రామే యువిక అనే ప్రోగ్రామ్. ది యువిక ప్రోగ్రామ్ ఈజ్ ఓపెన్ టు స్టూడెంట్స్ ఇన్ ద 9th స్టాండర్డ్. మరి ఈ యువిక అనే ప్రోగ్రామ్లో వాళ్ళు ఎప్పుడు జాయిన్ అవ్వచ్చు, వెన్ ద స్టూడెంట్స్ షుడ్ జాయిన్ అంటే ఫస్ట్ క్లాస్లోనే జాయిన్ కావాలా, డిగ్రీ తర్వాత జాయిన్ కావాలంటే వాళ్ళు 9th క్లాస్లో ఉన్నప్పుడు జాయిన్ కావాలి. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్, రైట్? ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ఇండియా. ఇది ఓన్లీ ఒక స్టేట్కో రెండు స్టేట్స్కో కాదు, ఇట్ ఈస్ ఓపెన్ టు ఆల్ ద స్టేట్స్ ఇన్ ది కంట్రీ. యువిక ప్రోగ్రామ్ ఈజ్ టు క్రియేట్ అవేర్నెస్ అమంగ్ యంగ్ చిల్డ్రన్ అబౌట్ ది ఎమర్జింగ్ ట్రెండ్స్ ఇన్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ. అంటే యువిక ప్రోగ్రామ్ వల్ల పిల్లలలో ఎమర్జింగ్ ట్రెండ్ మీద వాళ్ళకు ఒక అవగాహన వస్తుంది. దే విల్ గెట్ అన్ అవేర్నెస్, దే విల్ గెట్ అన్ ఐడియా దట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ స్పేస్ అండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ సైన్స్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ టెక్నాలజీ అనే దాని మీద వాళ్ళకంటూ ఒక క్లారిటీ వచ్చి వాళ్ళకు ఒక ఎంతూజియాజం కలిగి దే విల్ ఆల్సో ట్రై అండ్ టు కమ్ ఇన్ టు దిస్ థింగ్ దిస్ ఫీల్డ్, రైట్? తర్వాత ది ప్రోగ్రామ్ సెలెక్ట్స్ 3 స్టూడెంట్స్ ఫ్రమ్ ఈచ్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ. ప్రతి రాష్ట్రం నుండి ఫ్రమ్ ఎవ్రీ స్టేట్ కేవలం 3 స్టూడెంట్స్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది, అంతకంటే ఎక్కువ సెలెక్ట్ చేసుకోరు. ఓకేనా? అండ్ దే ఆర్ ఇన్వైటెడ్ టు పార్టిసిపేట్ ఇన్ 2-week రెసిడెన్షియల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఎట్ వేరియస్ ఇస్రో సెంటర్స్ అక్రాస్ ది కంట్రీ, రైట్? అంటే ప్రతి స్టేట్ నుండి ఒక 3 మెంబర్స్ని తీసుకొని, ప్రతి స్టేట్ నుండి అంటే 28 స్టేట్స్, తర్వాత 8 యూనియన్ టెరిటరీస్, అందరి నుంచి అన్ని చోట్ల నుంచి ముగ్గురిని తీసుకొని 2-week లాంగ్ రెసిడెన్షియల్ ప్రోగ్రామ్. అంటే దే ఆర్ గోయింగ్ టు స్టే విత్ ద పీపుల్ ఆఫ్ ఇస్రో. ఇస్రోలోనే వాళ్ళు కొన్ని రోజులు స్టే చేసి డిఫరెంట్ ఇస్రో సెంటర్స్లో వాళ్ళు స్టే చేసి అక్కడి ఆపర్చునిటీస్ గురించి కావచ్చు, అక్కడ జరుగుతున్న సైన్స్ అండ్ టెక్నాలజీ యాక్టివిటీస్ గురించి కావచ్చు, వాటి అన్నిటి గురించి వాళ్ళు స్టడీ చేయడం జరుగుతుంది. యూ జస్ట్ థింక్ దట్ అలా కనుక వెళ్ళిన స్టూడెంట్స్కి ఎంత వాళ్ళ మీద ఎంత ఇంపాక్ట్ పడుతుంది, అవునా కదా? ఫర్ ఎగ్జాంపుల్, ఎనీ స్టూడెంట్, అతను ఒక స్టూడెంట్ ఉన్నారు 9th క్లాస్ అబ్బాయి, అతను ఈ ప్రోగ్రామ్లో కనుక పార్టిసిపేట్ చేసింది అనుకోని, యూ ఇమాజిన్ అతని మీద ఎంత ఇంపాక్ట్ పడుతుంది. 100% హీ విల్ ట్రై టు గో ఇన్ టు దట్ ఫీల్డ్ ఓన్లీ, అవునా కదా? అతనికి రాకెట్స్ చూడడం ఇట్స్ ఎ ఫ్యాంటసీ, రైట్? అదంతా చూసిన తర్వాత వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళకు చాలా మంచి ఎంతూజియాస్టిక్ అనిపించి వాళ్ళు అదే ఫీల్డ్లోకి వెళ్ళడానికి కూడా ట్రై చేస్తూ ఉంటారు. సో పిల్లల్ని బేసిక్గా సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్లో ఇంట్రెస్ట్ కల్పించడానికి, స్పేస్ టెక్నాలజీ మీద, స్పేస్ సైన్స్ మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ రావడానికి తీసుకొచ్చిన ప్రోగ్రామే యువిక అనే ప్రోగ్రామ్. ఈ యువిక అనే ప్రోగ్రామ్ని తీసుకొచ్చింది ఎవరు? ఇస్రో వాళ్ళు, రైట్? సింపుల్. ఎస్, నిసార్ శాటిలైట్ అనేది, ఇది ఒక అగ్రిమెంట్ ద్వారా తయారు చేసుకున్న శాటిలైట్. దీస్ శాటిలైట్ ఈజ్ మ్యానుఫ్యాక్చర్డ్ బిట్వీన్ బై ది అగ్రిమెంట్ బిట్వీన్ నాసా అండ్ ఇస్రో వాళ్ళు సంయుక్తంగా డెవలప్ చేసిన శాటిలైట్ పేరు ఏం పేరు అంటే నిసార్. యూ కెన్ సీ ది ఇమేజ్ ఆఫ్ నిసార్ ఓవర్ హియర్. ఇక్కడ ఒక పైన మెష్ లాంటిది కనిపిస్తుంది, మనకు స్టీల్ మెష్ లాంటిది కనిపిస్తుంది నిసార్ పైన, రైట్? ఇక్కడ చూడొచ్చు, ఇది బోత్ నాసా అండ్ ఇస్రో వాళ్ళు కలిసి సంయుక్తంగా, వాళ్ళు కలిసి కట్టుగా కాంబినేషన్లో డెవలప్ చేసిన శాటిలైటే నిసార్. మనకి ఎగ్జామ్లో వస్తుంది నాసా అండ్ ఇస్రో వాళ్ళు కలిసి డెవలప్ చేసిన శాటిలైట్ పేరేం పేరు అని, దాని పేరే నిసార్ శాటిలైట్, NISAR, రైట్? ఇక్కడ చూసినట్టయితే ద యుఎస్ ఎయిర్ ఫోర్స్ హ్యాండెడ్ ఓవర్ నిసార్ అండ్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ జాయింట్లీ డెవలప్డ్ బై నాసా అండ్ ఇస్రో. నాసా మరియు ఇస్రో జాయింట్లీగా డెవలప్ చేసిన నిసార్ శాటిలైట్ని యుఎస్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఇండియాకి ఇచ్చేయడం జరిగిందనమాట, ఓకేనా, టు ది ఇండియన్ స్పేస్ ఏజెన్సీ. నిసార్ విల్ బీ యూజ్డ్ బై ఇస్రో ఫర్ ఎ వెరైటీ ఆఫ్ పర్పసెస్ లైక్ వాల్కనిక్ ఎరప్షన్స్, అగ్రికల్చర్ మ్యాపింగ్, ల్యాండ్ స్లైడ్ ప్రోన్ ఏరియాస్ ఎక్సెట్రా. అంటే ఇటువంటి వాటిని చూడడానికి, అంటే వాల్కనిక్ ఎరప్షన్స్ వాటిని అబ్జర్వ్ చేయడానికి, తర్వాత అగ్రికల్చర్ మ్యాపింగ్ చేయడానికి, తర్వాత ల్యాండ్ స్లైడ్ ప్రోన్ ఏరియాస్ని కాన్సన్ట్రేట్ చేయడానికి, ఇటువంటి పర్పసెస్ కోసం నిసార్ని ఇస్రో ఈజ్ గోయింగ్ టు యూస్, ఓకేనా? ఫస్ట్ మనకు వచ్చే క్వశ్చన్ ఏంటంటే నిసార్ ఈజ్ జాయింట్లీ డెవలప్డ్ బై అని మాత్రమే వస్తుంది, దట్ ఈస్ జాయింట్లీ డెవలప్డ్ బై నాసా అండ్ ఇస్రో, ఓకేనా? రైట్, ఎస్, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఇక్కడ మనకు మనం చూసినట్లయితే ఫస్ట్ శాటిలైట్ టు యూజ్ రోబోటిక్స్ టెక్నాలజీ ఫర్ క్లీనింగ్ మ్యాన్ హోల్, అంటే ఎక్కడ అంటే ఇక్కడ యూ కెన్ సీ ఇన్ ది ఇమేజ్, మ్యాన్ హోల్ని క్లీన్ చేయడానికి రోబోటిక్ టెక్నాలజీని యూజ్ చేస్తున్న స్టేట్ ఏంటిది ఇండియాలో, ఇట్లా క్వశ్చన్ వస్తుంది మనకు. దానికి ఆన్సర్ ఏంటిది? ది ఆన్సర్ ఫర్ దట్ క్వశ్చన్ ఈజ్ కేరళ. గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా మ్యాన్ హోల్స్ని క్లీన్ చేయడం అనేది డెడ్లీ జాబ్, చాలా డేంజరస్ జాబ్ అండ్ చాలా బాధాకరం కూడా జాబ్ అనేది, మనుషులు మ్యాన్ హోల్లోకి దిగి ఆ చెత్తనంతా క్లీన్ చేయడం.
కాబట్టి దాని ప్లేస్ లో మనుషులు మ్యాన్ హోల్ లకు దిగకుండా ఇప్పటి నుంచి రోబోటిక్స్ ద్వారా రోబోట్స్ ద్వారా మ్యాన్ హోల్స్ ని క్లీన్ చేయడానికి క్లీన్ చేసే సిస్టమ్ ని ఇంట్రోడ్యూస్ చేసిన స్టేట్ ఏందంటే దట్ ఇస్ కేరళ. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐ హోప్ దిస్ విల్ ఈ క్వశ్చన్ అనేది ఖచ్చితంగా ఎగ్జామినేషన్ లో అడుగుతారు అని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. ఎందుకంటే దిస్ ఇస్ చాలా రోజుల నుంచి మాన్యువల్ స్కావెంజింగ్ మీద చాలా డిబేట్స్ జరుగుతూ ఉన్నాయి ఆల్ ఇండియా లెవెల్లో. అవునా కదా, మాన్యువల్ స్కావెంజింగ్ ఇంకా మనుషులు చేయొద్దు, కంప్లీట్గా మెషిన్స్ వాడాలి అది అని చెప్పేసి చాలా డిబేట్స్ ఆల్ ఇండియా లెవెల్లో జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇటువంటి టైంలో కేరళ గవర్నమెంట్ హ్యాస్ కమ్అప్ విత్ ఎ గుడ్ ఇనిషియేటివ్ దట్ టు క్లీన్ మ్యాన్ హోల్స్ విత్ ఎ మిషన్. రోబోట్స్ని యూజ్ చేసి మ్యాన్ హోల్స్ని క్లీన్ చేయడం అనేది ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్. కాబట్టి రోబోట్స్ సహాయంతో మ్యాన్ హోల్స్ని క్లీన్ చేయించే రాష్ట్రం ఏది అని చెప్పేసి మన క్వశ్చన్ వస్తే దానికి ఆన్సర్ ఏమవుతుంది, దట్ ఈస్ కేరళ. ఇది గుర్తుపెట్టుకోండి. Okay, no? Yes, these are some of the important current affairs which are related to science and technology. March 2023 science and technology ki sambandhinchina important current affairs gurinchi manam ippudu discuss chesnam. Tarvata malli vere class lo kaladam. Until then, thank you so much and all the best for your examination.